విద్యుత్ ఉద్యోగులపై వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలను తీవ్రంగా ఖండిస్తూ మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నెల్లూరులోని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ దృష్టికి సోమిరెడ్డి పలు విషయాలు తీసుకెళ్లారు. వెంటనే మీరు స్పందించి వైసీపీ నేతలపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లాలో విద్యుత్ శాఖపైన కూడా వైసీపీ నాయకులు పెత్తనం చేయడం సిగ్గుచేటన్నారు. మనుబోలు మండలంలో వైసీపీ నాయకుల వేధింపుల కారణంగా ఇద్దరు చిరు ఉద్యోగులు ఉద్యోగాలే మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ యువకుడు గత వారం రోజులుగా తన కుటుంబంతో కలిసి నిరాహార దీక్ష చేస్తుండడం బాధాకరమన్నారు. ఇంత జరుగుతున్నా విద్యుత్ శాఖ ఏఈ గాని డీఈ గాని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మంత్రి అనుచరులే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే గిరిజనులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఢిల్లీలో కూర్చుంటానని, నేషనల్ ఎస్టీ కమిషన్ ని కలిసి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మనుబోలు మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద కూడా వైసీపీ నాయకులు పెత్తనం ఎక్కువైపోయింది, చెలరేగిపోతున్నారు. ఇది ఉదాహరణకి ఏంటంటే, మనుబోలు మండలం ఈరోజు నేను తిరుపతి నుంచి వస్తా, అక్కడ వీరంపల్లి సబ్స్టేషన్ దగ్గరికి వెళ్ళా. అక్కడ భానుచంద్ర అనే కుర్రాడు షిఫ్ట్ ఆపరేటర్, 9 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు, గిరిజనుడు, ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్, ఒక్క మచ్చ లేకుండా, కంప్లైంట్ లేకుండా షిఫ్ట్ ఆపరేటర్. అందులో పబ్లిక్ కూడా సంబంధం లేదు, ఓన్లీ సబ్స్టేషన్లో వర్క్. ఆయన వైసీపీ నాయకుడు, ఆయన మార్చేసేసి నా మనిషిని పెట్టాలన్నా అంట తీసేశారు. ఇంకా షోకాజ్ నోటీస్లే, ఎక్స్ప్లెనేషన్లే తీసేశారు. వారం రోజుల నుంచి ఆయన నిరాదేశ చేస్తున్నాడు. ఒక తల్లి, భార్య, ఇద్దరు చిన్న బిడ్డలు నిరాదేశ చేస్తుంటే ఇక్కడ ఎస్సీ కానీ అక్కడ డిఈ కానీ ఏంటి పరిస్థితి ఎందుకు అని చెప్పి అడగరు, వదిలేస్తారు. ఆ గిరిజన యువకుడిని పరామర్శించేదానికి పోతే ఇంకొక నిజం, శ్రీకాంత్ అనే జూనియర్ లైన్ మ్యాన్, ఆయన్ని ఆయన పెద్దరెడ్డికి, ఆ ఊర్లో పెద్దరెడ్డికి కోపం వచ్చిందంట. ఆయన, నువ్వు ఎల్సీ ఇస్తావా, కొంతమంది రైతులు అడిగితే నాకు చెప్పాలా, అయ్యి రవికుమార్ రెడ్డి అంట, ఆయన దగ్గరికి పోతే ఇప్పుడు డిఈ అయినాడు, ఆయన ఎల్సీ ఏడీ అయినాడు, ఎల్సీ ఇవ్వాలంటే సురేంద్రారెడ్డిని అడిగిరా అంట ఆ ఊర్లో రెడ్డి గారిని. ట్రాన్స్ఫార్మర్లు తెచ్చి పెడతారంట కరెక్ట్గా, ఆ తెలుగుదేశం వాళ్ళు బిగిస్తున్నారు అన్నప్పుడు ఆయన ఫోన్ చేస్తే ఆయన ఎత్తుకెళ్ళిపోతారంట. ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 3 నెలలు ఆయన రెడ్డి గారు చెప్తే తప్ప అది ఫిక్స్ చేయరంట. రిజైన్ చేసి వెళ్ళిపోయాడు శ్రీకాంత్, జేఎల్ఎం. నువ్వు ఎల్సీ ఇస్తావా, నువ్వు ట్రాన్స్ఫార్మర్ బిగిస్తావా, నువ్వు పోల్ ఎరెక్ట్ చేయిస్తావా అని చెప్పి అతన్ని నానా ఘోరమైన భాష, నీచమైన భాష. ఒక గిరిజన యువకుడు చదువుకున్నాడు, సెలవు పెట్టి వెళ్ళిపోయినాడు 3 మంత్స్, 3 నెలలు. ఒక గిరిజన రోడ్డు మీద 9 సంవత్సరాలు పనిచేసి కంప్లైంట్ లేకుండా అక్కడ కూర్చొని నిరాదేశ చేస్తున్నాడు. ఏంటంటే, మంత్రి గారు, మంత్రి మనుషులు ఆ ఊర్లో పెద్దరెడ్లు, వాళ్ళు ఏం చెప్తే అదే, ఏ డిపార్ట్మెంట్ అయినా. ఎప్పుడే తిరుపతికి పోయిస్తుండే మైనింగ్ చట్టం ఎట్ట నలిగిపోతుందో, వైసీపీ మంత్రులు, వైసీపీ ముఖ్యమంత్రి ఇక్కడ వాళ్ళ తాబేదారుల కాళ్ళ కింద ఎట్ట నలిగిపోతుందో, తిరుపతిలో పోయి కలెక్టర్ దగ్గరికి పోయి ఆ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చి ఈడకొస్తుంటే ఇక్కడ ఇది. అసలు మానవత్వం ఉందా పబ్లిక్ లైఫ్లో, ప్రజా జీవితంలో ఉండేదానికి మీరు అర్హులా? 10 మందికి సాయం చేసేవాడు పబ్లిక్ సర్వెంట్, ఎంత గిరిజన ఉద్యోగాలు ఎట్టు తీయాలా, వాళ్ళ గొంతు ఎట్టుకోయాలా, సిగ్గుండాలా? రాజకీయాల్లో ఉండేదానికి సిగ్గుండాలా? ఎస్సీ గారికి చెప్పా, ఇమ్మీడియట్గా గిరిజనులకు న్యాయం చేయండి, లేకపోతే నేషనల్ ఎస్టీ కమిషన్ తిరిగిపోతా, నేషనల్ ఎస్టీ కమిషన్ ఢిల్లీకి పోయి కూర్చుంటా, అంత తేలిగ్గా వదిలిపెట్టనని చెప్పి చెప్పా. అక్కడేముంది, జయలం ఆగ్రహం అతన్ని ఫోన్లో మాట్లాడాం ఇప్పుడే, అయ్యా నువ్వు వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేయిస్తాం, ఓ ఎస్సీ దగ్గర వచ్చి కలువు, నువ్వు రిజైన్ చేయబాకని చెప్పి చెప్పా. అతను ఒక మాట అన్నాడు, స్పీకర్ ఆన్ చేశా, సార్ వాళ్ళు వాడే భాష వీటి బదులు కూల్ చేసుకుంటే మేలు అనిపించింది సార్ అని, అందుకని సెలవు పెట్టేశాను సార్. వెంటనే కలెక్టర్, జిల్లా కలెక్టర్ ఏం చేస్తున్నాడు, ఇంత ఒక గిరిజన యువకుడు నిరాదేశ చేస్తుంటే జిల్లా కలెక్టర్ నోటీసుకు పోదా, ఏం చేస్తున్నారా మీరు? డిస్ట్రిక్ట్ కలెక్టర్ మాట్లాడుదాం చెప్పండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్. శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది.
సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.